మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన చిలుముల భాగ్యలక్ష్మి అనే అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య యత్నం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అంగన్వాడీ టీచర్ ని తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా పి జయలక్ష్మి మాట్లాడుతూ పలువురు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు అంగన్వాడీకి సంబంధించిన పై అధికారుల వేధింపుల వల్లే భాగ్యలక్ష్మి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిందన్నారు. 5 సంవత్సరాలుగా అంగన్వాడీ నిర్వహిస్తున్న పాఠశాల గదిని ఖాళీ చేయమనడం అన్యాయమన్నారు. భాగ్యలక్ష్మి ఖాళీ చేయును అనేసరికి తనపై కక్షగట్టి అందరూ కలిసి భాగ్యలక్ష్మిని వేధింపులకు గురిచేశారని ఉన్నతాధికారులు స్పందించి భాగ్యలక్ష్మిని మానసిక వేధింపులకు గురిచేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏఎంసీ వద్ద నుండి ఐసీడీఎస్ కార్యాలయం వరకు అధిక సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేశారు. బయటికి రమ్మన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిడిపిఓ ఆఫీస్ ముందు అంగన్వాడీల ధర్నా జరుగుతుంది. ఈ జరగడానికి ముఖ్యమైన కారణం నిన్ననే భాగ్యలక్ష్మి అనే అంగన్వాడీ టీచరు శానిటైజర్ దాగి